బీబీజీ మీ నిజమైన సంపద. 21st century IS తట్టుకునే విధంగా, మిమ్మల్ని లేపే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. యోగ విజ్ఞాన కేంద్ర అని ఒక అద్భుతమైన కేంద్రాన్ని స్థాపించి అటు సినిమా యాక్టర్ల నుంచి ఇటు ఆర్డినరీ పీపుల్ వరకు ఎంతోమంది ఆరోగ్యంకు పెంపొందించుకునే విధంగా, తద్వారా ఐశ్వర్యం సంపాదించుకునే విధంగా, ఎంతోమందికి ఆరోగ్య దాత, మరి ఇంపాక్ట్ ద్వారా లక్షలాది మందికి విజ్ఞాన దాత మా జగన్ గురుజీ గారు. దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అందరు గట్టిగా చెప్పండి, జై గురుదేవ్. గట్టిగా జై గురుదేవ్. వీలున్న వాళ్ళు నిలబడండి, కాళ్ళు నొప్పులు వాళ్ళు కూర్చోండి దయచేసి. ఓకే, జై గురుదేవ్. సదాశివ సమారంభం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. ఒక అర్ధగంట నుంచి 40 నిమిషముల పాటు మ్యాక్సిమం సమయం తీసుకుని వీలైనంతవరకు మీ జీవితాలకు ఉపకరించే అద్భుతమైనటువంటి ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, మానసిక పరంగా మనిషి తృప్తి చెందడానికి కావలసిన ఉన్నత మార్గాలను చాలా ఎన్నుకొని వచ్చాయి వాళ్ళ మీ ముందుకు తీసుకురావడానికి. ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ ద్వారా పరిచయమై కొన్ని వందల మంది విద్యార్థులు ముఖ్యంగా మమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను విద్యార్థికి ఆవశ్యకమైనటువంటి మంచి విషయాలు, సబ్జెక్ట్స్, జీవితంలో ఎవరో ఇస్తే బ్రతికే మార్గము నుండి, ఎందరో బ్రతకడానికి అవసరమైంది మనము ఇవ్వగలిగే మార్గం వరకు విద్యార్థులను తీసుకురావచ్చు అనే ఒక ప్రేరణతో ఈరోజు మంచి మంచి యాక్టివిటీస్ మన కర్నూలు పట్టణంలో మనమే స్వశక్తితో ప్రారంభించగలిగే విద్యని, అవకాశాలని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. అంటే సుమారుగా నేను చెప్పినవి మీరు వింటే ఈరోజు సూచించబోయేవి, ఒక నెలకి అన్నీ పోను 100,000 రూపాయలు ఇంట్లో కూర్చొని సంపాదించడం ఎట్లా. ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో వచ్చాను నేను. ఇవన్నీ ఏంటి అనేది చెప్తాను మీకు. హైదరాబాద్లో ఒక ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయితో ప్రారంభించిన ఇండస్ట్రీ ఇది. ఎన్ని అద్భుతమైనవి తీసుకొచ్చానంటే ఈరోజు నా తరగతులు ఒక్కొక్కటి అవుతూ వీటన్నిటి గురించి మీకు తీసుకొస్తాను. విద్యార్థి దశలో మనకి కనిపించేవన్నీ నిజాలు అనుకుంటాం, అనిపించేవన్నీ సత్యాలు అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి జీవితంలో ఆవశ్యకమైనటువంటి 3 దశలు ఉంటాయి. ఒకటి ముఖ్యమైనది ఏమిటి అంటే దేహభక్తి. దేహంపై ఒక మంచి ప్రేమ ఉండాలి. అంటే తనపై తనకు ఒక ప్రేమ ఉండాలి. ఇక్కడే వ్యక్తి తప్పటడుగేసేది. భౌతికంగా బయట వాటిపైన ఎక్కువ పెంచుకుంటూ ఉంటాడు. నేనేం నేర్పిస్తాను అంటే ఫస్ట్ నీపై నువ్వు ఎలా భక్తి పెంచుకోవాలి, ప్రేమను ఎలా పంచుకోవాలి, ఇది. రెండవది ఏమిటంటే దేశభక్తి. మూడవది దైవభక్తి. దైవభక్తి అనగానే ఈయన దేవుడి గురించి అవుతాడేమో అని మనందరికీ ఒక మానసిక భావన కలుగుతుంది. ఇవాళ ప్రపంచంలో మనం చూసే ఆధ్యాత్మికతకి లేదా భక్తి మార్గాలకి మన వేదాలు పురాణాలు చెప్పిన భక్తికి టోటల్ ఆపోజిట్ ఉంది. అదే గరికపాటి వారి గారు పాప ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఈ 3 దశల గురించి వివరించి ఒక్కొక్క 10 నిమిషాల పాటు చివరి 10 నిమిషాలు మీరు మీపై నిలబడటానికి కావాల్సిన ఉన్నత సక్సెస్ఫుల్ మార్గాలన్నిటినీ నేను చెప్తాను ఇవాళ. ఈ మార్గం మీరు తీసుకుంటే 11 రోజుల్లో మీ ఆర్థిక స్థితి మారిపోయే అద్భుతమైన మార్గాలు మీకు నేను ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరినైతే పరిచయం చేయబోతున్నానో మాటలతో, ఆ వ్యక్తి మొదలుపెట్టి 30 రోజులు, ఆ వ్యక్తికి నేను కలిసి 30 గంటలు, ఆ వ్యక్తికి నేను ఇచ్చిన సూచనలు పాటించడం మొదలుపెట్టింది 12 గంటలు,
ఆయన బిజినెస్ అనూహ్యంగా అసలు ఎలా వెళ్ళిపోయిందంటే అలా అంచెలంచెలుగా హైదరాబాద్ 5-star హోటల్ లెవెల్లో బిజినెస్ మొదలైంది. ఇప్పుడు ఆయన ఏంటి ఇట్లా ఎందుకు ఇట్లా అని రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇస్ దేహభక్తి. ప్రతి వ్యక్తి పెద్ద చిన్న విద్యార్థి పుట్టిన శరీరము గిట్టే వరకు కూడా ఫస్ట్ మనం కేర్ తీసుకోవాల్సింది దేని గురించి అంటే శరీరం గురించి. కానీ శారీరక ఆరోగ్యం గురించి తీసుకోవట్లేదు ఎవరు, శారీరక అందం గురించి తీసుకుంటున్నారు. ఆడపిల్లల్ని తీసుకుంటే బ్యూటీ పార్లర్ అంటారు, 1500-1600 పోసేస్తారు, ఏవేవో పూసుకుంటారు, ఏవేవో తీంచుకుంటారు, ఏవేవో పెట్టించుకుంటారు, ఏవేవో రాపించుకుంటారు. ఎన్ని డబ్బులంటే సరి అయిన మొగుడు దొరికితే వాడి జేబంతా ఖాళీయే. సత్యము. మా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది, ఎప్పుడు చూసినా 16 ఏళ్ళ అమ్మాయి లాగానే కనిపిస్తుంది. నేను ఒకరోజు అడిగా, ఏమ్మా ఏమేమి యోగాలు చేస్తావు, నీ నేర్పిన యోగాలో నేను కూడా ఉండనంత అందంగా తయారవుతున్నావు, ఏంటి రహస్యం అని అడిగా నేను. అంటే ఏమన్నా కొత్త కొత్త యోగాలు నేర్చుకుందేమో, హిమాలయ సంజీవనీలు వాడుతుందేమో. ఆమె చెప్పింది, ఏం లేదు గురువుగారు, నేను 15 రోజులకు ఒకసారి బ్యూటీ పార్లర్కి పోతానని చెప్పి. ఎంత అవుతుంది ఖర్చు అన్న, 4-5,000 మినిమం ఖర్చు పెడతాను అంది. మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా. ఒక కంపెనీలో, కెమికల్ కంపెనీలో మేనేజరు అంది. మ్యాక్సిమం మేనేజర్కి వస్తే ఎంత వస్తే మీరు చెప్పండి ఒక ఫిగరు. 20,000? 30,000? కొన్ని 30,000 అనుకుందాం సీనియర్ మేనేజర్ అయితే. ఈమె వారానికి 15 రోజులకు ఒకసారి పోతుంటే నెలకి 8,000 రూపాయలు ఈమె ముఖానికి తగలబెడితే సంసారం ఎట్లా, అద్దెలు ఎట్లా, జీవితం ఎట్లా, జీతాలు ఎట్లా, భవిష్యత్తు ఎట్లా? అంటే మనిషి శారీరక దేహ ఆరోగ్యాన్ని మరచి అందము అనేది ఒక అభిలాషగా ప్రయాణిస్తున్నారు. జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిస్తా. విద్యార్థి జీవితంలో ఫస్ట్ కావాల్సిన లక్షణం, ఆదిశంకరాచార్యులు చెప్పిన, స్వామి వివేకానంద చెప్పిన, మహాత్మా గాంధీ చెప్పిన, భగత్ సింగ్ చెప్పిన, దేహ దారుఢ్యం ఉండాలి, దేహ సౌలభ్యత ఉండాలి. హేరండ మహర్షి అని హఠయోగ చరిత్రలో చెప్తాడు ఏమనంటే, శరీరము వజ్రతుల్యంగా ఉండాలి అని చెప్పాడమ్మా. మీరందరూ ఈ టెక్నాలజీ ఎట్లా డెవలప్ చేయాలో మీరు చెప్తున్నారు, వీళ్ళు చెబుతున్నారు, వచ్చిన వాళ్ళలా చెప్పిపోతారు. నేనేం డెవలప్ చేయాలని చెబుతానంటే, నువ్వు నీ జీవితాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. భారతదేశంలో ఏది డెవలప్ చేయాలని చెప్పే జ్ఞానమే ఉంది, ప్రపంచమంతా దాన్నే ఫాలో అవుతుంది. కానీ భారతీయ ఆధ్యాత్మిక అంతరంగాల్లో నిన్ను నువ్వు ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్తుందన్నమాట. ప్రపంచం హౌ టు డెవలప్ టెక్నాలజీ, హౌ టు డెవలప్ సెల్ ఫోన్స్, హౌ టు డెవలప్ ఫోన్స్, లేకపోతే టీవీలు. నేను చిన్నప్పుడు టీవీ ఇంత లావునుండేది, ఇప్పుడు టీవీ ఎట్లుంది, సన్నగా పలకలాగా గోడ తగిలించుకొని భార్యాభర్తలు కొట్టుకుంటే ఈజీగా పగల కొట్టుకోగలిగే అంత సులభంగా ఉంది. పొరపాటున ఇండియా ఓడిపోతే ఈజీగా ఎత్తేసి అంత ఈజీగా ఉంది. అప్పుడు అంత టీవీ ఎత్తాలంటే ఏదో బలం కావాలా, లేకపోతే భార్య మీద కోపంతో భార్యను కూడా రా నువ్వు పట్టుకో పగలేయాలని లాగా ఉండేది. అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి ప్రపంచమంతా పోరాడింది, కానీ ఒక భారతదేశం దేని గురించి ఆరాటపడింది, దేని గురించి బోధించిందంటే, ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని, వ్యక్తి యొక్క మనోస్థైర్యాన్ని, దేహ దారుఢ్యతలను ఎలా వృద్ధి చేసుకోవాలని చెప్పిన ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. అటువంటి భారతదేశం అందించిన భారతీయ అన్ని జ్ఞానాలు ఇవాళ భారతదేశంలో పాటించడంలా పాశ్చాత్య దేశాల్లో పాటిస్తున్నాడు. మొన్న నాకు ఒక ఆయన అమెరికా చైనా నుంచి ఒక వాట్సాప్ చేశాడు, నా వాట్సాప్ కాదు ఒక మెసేజ్ లాగా. ఏమని అంటే, చైనా రెస్టారెంట్లో సద్దన్నం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఏమన్నాం మీరు మర్చిపోయి ఉంటారు బహుశా, గుర్తుందా ఆ సద్దన్నం అని? ఇండియన్ ఎవరైతే అటెండ్ అయ్యాడో వాడి వాట్సాప్, వాడి విజిటింగ్ కార్డు అన్నీ పెట్టి సద్దన్నం అమ్ముతున్న చైనా రెస్టారెంట్ బయట నుంచి లోపల నుంచి విజిఆర్ కన్వెన్షన్ లాగా మొత్తం పెట్టాడు. ఎంత అని అడిగితే, మన డాలర్లో, మన డబ్బులో 2,500 రూపాయలు. ఏంటది,
ఏంటది? మన ఊర్లో మనం రాత్రి తినంగా మిగిలింది పొద్దున్న తినటానికి వాడుకునే పేరు సద్దన్న. ఇవాళ అదే చైనాలో సద్దన్నానికి పొద్దున్నే తినటం కోసం రాత్రి వండి సద్ది పెడతారట. రాత్రి సద్ది పెడితే పొద్దున్నే మనగబెడతారట. అది మనం తింటే వాడికి 2,500 రూపాయలు మన భారతీయ రూపాయల్లో సద్ది పెట్టాల. అర్థమవుతుందా? ఎందుకు తింటున్నారు అని ప్రశ్నిస్తే, ప్రపంచంలో భారతదేశంలో పూర్వీకులు తయారు చేసిన యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అని ఒక పేటెంట్ తెచ్చారు దాని మీద. అంటే ఎవడైతే భారతదేశంలో పూర్వంలో సద్దన్నం తిన్నారో వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఇప్పుడు తిన్నారా? రాదు. ఎప్పటికీ రాని జబ్బులలో ఒకటి ఏంటి అంటే క్యాన్సర్. ఇప్పుడు అందరికీ వద్దన్నా పిలుస్తున్నా పిలవపోయినా వస్తున్న జబ్బు క్యాన్సర్. అంటే మీ ఇల్లు హాయిగా మీ భార్య మీరు సస్యశ్యామలంగా వెళ్తుంటే సడన్గా ఒకరోజు మీ పాపం మీ బాబు కళ్ళు తిరిగి పడిపోతారు, హాస్పిటల్కి పోతారు, హైదరాబాద్కు వస్తారు, స్కానింగ్ అంటారు, సారీ అంటారు, క్యాన్సర్ అంటారు, కణిత అంటారు, ఇల్లంతా విషాద యోగం అయిపోతుంది. వాడికి గుండు గీస్తారు, ఐబ్రోస్ తీస్తారు, జుట్టు బిగుతారు, వాడిని ఒక రోగిలాగా ఇంట్లో ఇట్లా కూర్చోబెడతారు, సన్నగా నల్లగా అయిపోతాడు. మనం అన్ని ఎంజాయ్ చేస్తుంటే వాడి జన్మకి ఇంతేనా అని చూస్తూ ఉంటాడు. ఇది వాళ్ళ క్యాన్సర్ పొజిషన్. ఇలాంటి క్యాన్సర్కి భారతదేశం గుర్తించిన ఏకైక న్యాచురల్ ఫంగస్, న్యాచురల్ బ్యాక్టీరియా ఈ సద్దన్నం బ్యాక్టీరియా. దీన్నే కొందరు ఆధ్యాత్మిక భాషలో ఏమని పిలుస్తారు అంటే తర్వాణి అని పిలుస్తారు. తర్వాణి అంటారు. రాత్రిపూట దాన్ని బాగా మజ్జిగలో ఉప్పేసి నూనేసి అన్నీ పెట్టి పొద్దున్నే దాన్ని తీసి ఆ జుర్రు తాగుతారు పొద్దున్నే. రైతు కాడి నుంచి ఎవరైనా సరే ఇలాంటి దేహ సౌలభ్యతకు నా భారతదేశం కొన్ని 100 టెక్నిక్స్ కనుక్కుంది. ఇవాళ పసుపు రాసుకోండమ్మా అంటే ఒక్క ఆడది రాయదు. వీకో టర్మరిక్ అనగానే అందరు ఆడోళ్ళు రాసుకుంటారు. ఏం పుట్టింది మన భారతదేశంలో చెడు వైరస్? ఎవరికి ఎవరు నేర్పితే భయపడతారు? మీరు ఎలా చెప్తే వింటారో అర్థం కావట్లేదు. ఈ మధ్య యోగా క్లాసులో మాకు ఒక తండ్రి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఏమండి గురుగారు వీలైనంత తొందరగా మా అమ్మాయి పెళ్లి చేసి పడేస్తానండి అన్నాడు. మళ్ళీ మాట్లాడండి అన్న. ఆ డైలాగ్ రిపీట్. టీవీని ఉన్నాడంటే రిమోట్తో రిపోర్ట్ చేస్తాడు. మాకు అన్నాడు అన్నాడని 6 రాదు కదా. వాడిని అడిగా, ఏం మళ్ళా చెప్పండి. ఏం లేదు సార్, మా అమ్మాయికి నేను 11 పెళ్లి చేసి పడేయాలనుకుంటున్నాను అన్నాడు. మళ్ళా చెప్పండి సార్ అన్న. ఏం సార్ ఎన్నిసార్లు చెప్పాలి? మా అమ్మాయికి 11 పెళ్లి చేసి పడేయాలనుకుంటున్నాను అన్నాడు. అసలు ఆ భాష ఏందండి పెళ్లి చేసి పడేయలేదన్న? ఏం చేయమంటారండి? మొయ్యాలా నేను, బాధపడాలా? బాగా చదువుకుంటుందిలే ఫోన్ అని స్వేచ్ఛకు వదిలిపెడితే ఏం చేస్తున్నారు ఆడపిల్లలు? ఇవాళ ఎవరినో తెచ్చి వాళ్ళ స్వేచ్ఛ, మా స్వేచ్ఛ, మా అందరి స్వేచ్ఛ, అందం మనందరి స్వేచ్ఛ ఏదేదో చెప్తున్నారు సార్. నేను ఏడబరాయించాలి సార్, నాకు ఉన్నది ఒకటే కూతురు సార్, భార్యో అన్న ఒకటేలేండి అన్నాడు. అంటే ఆయన ఆవేశంలో ఏమన్నా దబాలన్నా 2 అంటాడేమో అని నేను చూశా. ఆ ఒకటేలేండి. ఎందుకు ప్రతి తండ్రి ఆడపిల్లల తండ్రి ఫస్ట్ వదిలించుకుంటే అయిపోద్ది, వదిలించుకుంటే అయిపోద్ది, మనం మొయ్యలేము అన్న స్థితికి ఎందుకు వచ్చింది వాళ్ళ సమాజం? నాకు బాగా ప్రశ్న అది. ఎందుకంటే నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, నా మనసు ఆలోచిస్తుంది. ఇవాళ వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న స్త్రీ జాతి మార్చుకోవాల్సిన పరిణామాలు ఏంటి? జీవన విధానాలు ఏంటి? శారీరక మానసిక సౌలభ్యతలు ఏంటి? మనోవ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పే నాదుడు లేడు, పాటింపచేసేటువంటి సాధనలు లేవు. ఏదైనా పొరపాటున బజార్లో నుంచుంటే, నిన్న మా యోగా సెంటర్ పక్కన ఒక పెద్ద కాలేజీ ఉంది, ఏందో చాలామంది అమ్మాయిలు వెళ్తున్నారు, ఏందని బయటికి వెళ్ళాను నేను కూడా. వెళ్ళకూడదా? మరేంది నువ్వు పోయావా అని అడుచూస్తారు నన్ను. పోయి చూస్తున్నా, అందరూ ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి జుట్టు ఇట్లా వదిలి అన్ని బ్లాక్ వైట్ డ్రెస్సులు వేసుకొని తెల్లని దెయ్యాలు మహానగర వీధిలో నడుస్తున్నట్టు పోతున్నారు. నాకు అర్థం కాకపోయి అందులో పక్క కాలేజీ కదా, వాళ్ళకి యోగా ధ్యానం అన్నీ చెబుతుంటాను. అమ్మాయి ఎక్కడికి పోతున్నారంటే, ఈరోజు మాది యాన్యువల్ డే, సమ్ ఏదో ఫేర్వెల్ డే ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు, కన్వెన్షన్ అని ఏదో సంథింగ్. మరి ఇలా పోతున్నారు ఏంటంటే, ఇప్పుడు మాకు డ్యాన్సులు ఉన్నాయి అక్కడ అని. ఏం డ్యాన్సులు అని చెప్పాడు. వెస్ట్రన్ డ్యాన్సులు, క్లాసికల్ డ్యాన్సులు. పిల్లలు భౌతికమైనటువంటి ఆకర్షణలకు, అందాలకు, సౌలభ్యాలకు పడిపోతున్నారు. నీ మంచి కోరి నీ ఎంటబడుతున్న తల్లిదండ్రులను వదిలేస్తావు,
నీ అందానికో నీ ముఖాన్ని సుఖపడతానికో వెంటపడే రబ్బర్ బ్యాండ్లు బొట్టు పిల్లలు పెనుకొట్టి గాడిద ఎంటబోతున్నావు. అర్థమవుతుందమ్మా, ఆడపిల్లలు నవమాసములు మోసిన తల్లిని ఆ కారణ సంభూతుడైన క్షేత్ర రూపానికి మూల పురుషుడైన తండ్రిని వదలి ఎక్కడికి పోతున్నారు అంటే రెండు మాయ మాటలు, రెండు రోజులు బైక్ మీద 160-120 స్పీడ్ మీద తిప్పే గాడిదతో తిరగడానికి ఇష్టపడుతున్నారు. కానీ అమ్మాయి ఆడపిల్లని ఎక్కించుకున్నాను, నిదానంగా పోతే దాని భవిష్యత్తు బాగుంటుందని నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిదానంగా పోయినా భర్తని భార్య ఒప్పుకోదు, కూతురు తండ్రిని ఒప్పుకోదు. భార్య వెనక కూర్చొని పని 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 పని, ఏంటమ్మా పోయే చెప్పు, ఇద్దరు ఎక్కడికి పోతారు, స్వర్గానిక నరకానిక చెప్పండి. వాడు పాపం భార్య చిన్నగా పోవాలా, ఆడది పాపం ఎట్టనో కూర్చుందని వీడేదో పాపం ఉత్తముడైపోయి యోగా నేర్చుకొని ప్రశాంతంగా నడుపుతుంటే వాడి బాల్యాన్ని గుర్తు చేసి ఈ వచ్చిన ఆడది ఏం చేస్తుందంటే భార్య రూపంలో వాడి యాక్సిలేటర్ తిప్పుతూ ఉంటుంది. వాడు బండి యాక్సిలేటర్ తిప్పుతూ ఉంటాడు, బండికి బ్రేకులు తెగిపోయి పోతా ఉంటుంది స్వర్గాంచుల దాకా. మేము హైదరాబాద్లో చూసేది ఈయన తల్లి మా పక్కనే పోతుంది, మా గుండె డమకమని కొట్టుకుంటుంది. ఏంది వాడు ఎవరు నడుపుతున్నాడు అర్థం కాదు, వాడిని ఆపి రెండు పీకుదామన్నా దొరకడు. ఆ బండి ఇట్టబోతే పోలా, ఇట్టిట్టిట్టబోద్ది. మాకు అలవాటు లేదు సచ్చి, ఏది నడపటం కాదు, అలాంటి వైబ్రేషన్స్ని తట్టుకునే గుండె మాది కాదు. మరి చూడండి ఎట్లుందో, పిల్లలు దేహము భౌతికతలకు ఉన్న విలువని అంతర్ముఖానికి ఇవ్వటంలా. మంచి చెప్పే తండ్రి, మంచి చెప్పే గురువు, మంచి చెప్పే అన్న, మంచి చెప్పే స్నేహితుడు ఎంతైనా తక్కువగానే కనిపిస్తున్నారు. ఆకర్షణ పూరితమైన మాటలు తిప్పుడు తిప్పి వాళ్ళ బర్త్డేకి 2 గంటలకు నిద్ర జడగొట్టి వాడు హ్యాపీ బర్త్డే చెబితే ఆ ఎదవిచ్చిన ఇంపార్టెన్స్ తండ్రి ఇవ్వలేదని మళ్ళా కామెంట్. ఒక తండ్రి బాధ నేను చెప్తున్నాను, ఈ తండ్రి బాధ కాదు, ఒక తండ్రి నాతో చెప్పుకున్నాడు. మార్నింగ్ లేచేటికల్లా ఆడపిల్ల తండ్రిని చికాకు పడుతుంది, ఆయనకి మనసు చిత్తలాపుతలం అయిపోయి యోగా సెంటర్కి వచ్చాడు. ఏంటండి అట్టున్నారన్న, ఏం లేదండి మనసు బాగాలో కాసేపు మీ సెంటర్లో ఉండిపోదామని వచ్చాను అన్నాడు. సరే కూర్చో అన్న, రెస్ట్ తీసుకోవాలనుకున్న ప్రతి పక్షి చెట్టు దగ్గరికి వెళ్ళొద్ది. హైదరాబాద్లో చాలామంది మనశ్శాంతి కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరికే వస్తుంటారు, అది నా అదృష్టం. 2 గంటలు కూర్చున్నాడు, మళ్ళీ అడిగా ఏంటి అయ్యా వచ్చావన్న. ఏం లేదు గురుగారు, మా అమ్మాయికి నాకు చిన్న తగాదా ఏంది అన్న. అరే ఆడపిల్లే కదా, భారీ కాదు కదా అన్న, మా ఆవిడే మంచిదండి మా అమ్మాయి కంటే అన్నాడు. వామ్మ ఇది ఇక ఎట్లుందో స్టోరీ అనుకో. ఏమైందయ్యా అన్న, దాని పుట్టినరోజు అండి ఈరోజు అన్నాడు. అరే తీసుకురావాల్సిందన్న, అసలు నన్నే గెట్ అవుట్ ఉందండి అన్న. అదేంద్ర నాయన అన్న, ఏం లేదు గురుగారు, రాత్రి దాన్నంట నేను లేపి హ్యాపీ బర్త్డే చెప్పలేదంట. అయితే ఏమైంది అన్న. లేదు సార్ ఇప్పుడు అది కాదు, దానికి కాంపిటీషన్, వాడెవడో కాలేజీ ఫ్రెండ్ అంట, వాడు రెండింటికి దానికి వాట్సప్లు పెట్టి ఏదో పెట్టి ఎవరితో గిఫ్ట్ పంపించి అసలు అది ఎంత ఖుషి అయిపోయిందంటే, నేనేమో మా అమ్మాయి నిద్ర చెడిపోద్ది రేపు లెగిసాక పొద్దున్నే చూద్దామని మంచి భావంతో ఉంటే, వాడెవడో నిద్ర చెట్టి కొట్టుకుని మాత్రం మంచోడు అంటుంది సార్, నన్నేమో చెడ్డోడు అంటుంది సార్, ఏం చెప్పుకునే సార్ మా అమ్మాయికి నేను, నా మనసు ఇరిటేషన్ వచ్చి దాన్ని 2 తిట్టి సెంటర్కి వచ్చాను అని. చెప్పండి అమ్మాయిలు, అమ్మాయిలు చెప్పండి, ఏది కావాలా? నిద్ర చెడగొట్టిన మొగుడు లాంటి పోజులు కొట్టే ప్రియుడు కావాలా? జీవితమంతా నీ ఇంటికి నీ ఒంటికి నీ మొగుడికి కావలసిన అవసరాలు తీర్చుకుంటూ పోతూ నువ్వు మరణించే వరకు నాకు ఒక కూతురు ఉందని తపించే తండ్రి కావాలా? తండ్రే కావాలా, తెలుసుకోండి, తండ్రే కావాలి, తండ్రే కావాలి. ప్రియుడు ఎలాంటి వాడంటే పాలు పొంగుతున్నప్పుడు ఇంకా కాగాలనుకున్నప్పుడు పైన నీళ్లు చల్లుతారు, ఎందుకు? పొంగు తగ్గడానికి. అలాంటోడు ప్రియుడు. వాడు పెళ్ళయ్యే వరకు ఏ బ్యాండు రబ్బర్ బ్యాండ్ కొనిపెట్టినా పెళ్ళయ్యాక అంతా బ్యాండే. అర్థమైందా తల్లి? పెళ్ళికి ముందు వాడు అసలు నిన్ను దేవత అంటాడు, నువ్వు అసలు దేవత అంటాడు, నువ్వు స్వర్గం నుంచి వచ్చావంటావు, నువ్వు కల్లోకి వచ్చావంటాడు. అన్ని సినిమాల్లో అనుకోకండి అమ్మా, మా సెంటర్కి వచ్చి కూర్చుంటే బోల్డని ఇయ్యే విషయాలు నాకు దొరికేది కూడా. హైదరాబాద్ అంతా మేము ఆరోగ్య సమస్యలు తీర్చడం మానేసి ప్రియుడు ప్రియురాలు, తల్లిదండ్రులు ప్రియురాలు,
సమస్యలు తీర్చడంలో నిష్ణార్థునైపోయానండి. గవర్నమెంట్ నన్ను వాడుకుంటే, స్పెషల్ ప్యాకేజీ కింద స్టూడెంట్స్ ఫ్యామిలీ కౌన్సిల్ కింద నాకు నెలకు 100,000 ఇచ్చినా వాళ్ళ రుణం తీరదండి నా రుణం వాళ్ళకి, అంత గ్యారంటీ ఇస్తా. ఏమిటమ్మా భౌతిక ఆకర్షణ, దేహదారుఢ్యతను యుక్త వయసులో ఏం చేస్తున్నారంటే అభూతమైన అంతర్గత సంకల్పాలు వికల్పాల్లో పడిపోయి భావికంగా ఊహించుకొని భావాతీతంలో ఆ అమ్మాయి నాదనుకోవటం నాదనుకోవటం నాదనుకోవటం, చదువు మీద శ్రద్ధ దొరుకుతుంది, భౌతిక ఆకర్షణల మీద శ్రద్ధ పెరుగుతుంది. అందుకే దేహబలం పెరగాలి అంటే భారతదేశంలో పుట్టిన యోగ శాస్త్రాన్ని అనునిత్యం అర్ధగంట సేపు పాటించాలి. ఎంతసేపు అండి? అర్ధగంట. మీరు మీ అద్దం ముందు నుంచున్నే గంటలో అర్ధగంట ఇయ్యండి అమ్మాయి చాలు. ఏమ్మా అర్థమవుతుందా? ఈ అద్దం ముందు గంట నుంచున్నది ఎవరంటే రియల్గా అందం లేనివ్వండి. గంట నుంచి ఉంటుంది, ఎంత పూసినా దానికి సాటిస్ఫాక్షన్ రాదు దాని ముఖానికి. నిజంగా పుటక స్వచ్ఛతగా ఉంది, చక్కగా చేసుకుంటూ పోతుంటుంది అది ఎక్కడైనా బా. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయితో నేను ఇట్లా మాట్లాడుతున్నా అర్థం కాల, 4 హైటు, నేను 6. నెక్స్ట్ డే ఇబ్బందిగా ఉందని ఇంత ఎత్తు చెప్పులు వేసుకొని వచ్చింది, ఇట చూస్తుంది చెప్పులు వేసుకుంటే హైట్ పెరుగుతారా? పెరగరు కదమ్మా. కాబట్టి తల్లి బాగా విద్యార్థి దశలో నేర్చుకోవాల్సిన ఒక అంశము, భౌతిక ఆకర్షణకు పడిపోకండి. మరి దేనికి ఉండాలండి? అంతర్గత అంతర్ముఖ భావజాలంతో ఉండాలి. మీ నాన్న అమ్మాయి మంచి సంబంధం వచ్చిందని తీసుకెళ్తాడు, అమ్మాయి కూర్చుంది, అబ్బాయి కూర్చున్నాడు, తండ్రులు కూర్చున్నారు, ఆ అబ్బాయి చదువుతున్నాడు, అమ్మ బాగుంది, అమ్మ బాగుంది, అమ్మ బాగుంది అని. సరే బాగుంది కదా అని పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత తెలిసి ఇంటికి ఎంత బాగుంది ఎలా బాగుందని. ఇది చూడటానికి అందంగా ఉంది కానీ చేసే ప్రతి పనిలో లోటు వెలితి కష్టం. ఇప్పుడు మీ అమ్మో నేనో ఒకళ్ళనే తెలుసుకోండి అంది, అది బలి చెప్పింది ఒకరోజు పొద్దున్నే. వీడికి ఏం చేయాలో అర్థం కాల, వీడి సంసార సమస్యల కంటే ఈ సమస్య కష్టంగా ఉంది. అందుకే దేహముపై భక్తి పెంచండి, భౌతికత పైన తగ్గించండి, అంతర్ముఖ ఆరోగ్యాన్ని పెంచుకోండి, నిత్య యోగ సాధన చేయండి. ఒక సబ్జెక్ట్. రెండవది చాలా ముఖ్యమైనది, విద్యార్థులు దారి తప్పడానికి గల లక్షణాల్లో ఒకటి ఏంటో చెప్పాలా? వాళ్ళకి మనం లిమిట్ ఆఫ్ లవ్ నేర్పిస్తున్నాం. లిమిట్ ఆఫ్ లవ్, నువ్వు ఎవరికి పెట్టద్దని చెప్పుద్ది తల్లి ఫస్ట్, నువ్వు ఎవరితో మాట్లాడొద్దని చెప్పుద్ది, ఎవరితో కలవద్దని చెప్పుద్ది, ఎవరితో ప్రయాణించొద్దంటది. ఎవరితో ఫోన్ ఎందుకు, ఫోన్ లోపల పెట్టి పడుకో. నువ్వు అడిగే కొద్దీ పిల్లలు ఏం చేస్తున్నారంటే దాపరికంగా చేస్తున్నారు కానీ ఆపటంలా, అడిగే కొద్దీ దాపరికంగా చేస్తున్నారు కానీ ఆపటంలా. వాళ్ళ ప్రేమని విశాలంగా పెంచండి. భక్తి కానీ ప్రేమ కానీ నీ కుటుంబం నుంచి నీ దేశం మీదకు పెంచండి. దేశంపై భక్తి పెంచావా వాడు విశాలమైన హృదయం ఉంటాడు. ఒక్క రెండు ఎగ్జాంపుల్ చెబుతాను, క్లోజ్ చేస్తాను. ప్రపంచంలో మనం ఈరోజు హ్యాపీగా ఇక్కడ ఉన్నాము అంటే మన బోర్డర్లో ఎంతమంది సైనికులు అహర్నిశం కాపలా కాస్తున్నారండి, కాస్తున్నారా లేదా? నిద్రపోతున్నావా మనం? వాళ్ళు పోతున్నారా? వాళ్ళ కుటుంబాలు పోతున్నాయా? లేదు. ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చింది అంటే ఈ దేశభక్తి కలిగిన కొందరు వ్యక్తుల యొక్క సమాహారమే. మన ఒక్క చరిత్ర లేదు. ఇవాళ మన దురదృష్టం ఏంటంటే మన పుస్తకాల్లో ఒక్క చరిత్ర లేదు. ఇవాళ ఒక్క విద్యార్థిని లేపి యూట్యూబ్ చూడకుండా భగత్ సింగ్ గురించి చెప్పమనండి చూద్దాం, ఆజాద్ గురించి చెప్పమనండి, అల్లూరి సీతారామరాజు గురించి చెప్పమనండి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పమనండి, దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి చెప్పండి. ఇప్పుడు అడిగితే నేను ఎవరినన్నా ఏ సినిమాలో నటించారని అడుగుతారు యూత్ అందరు కలిసి నన్ను. అంటే వాళ్ళను కూడా హీరోలు హీరోయిన్ల కింద లెక్క కడతారు. అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ తక్కువ ఉంది వీటిపైన. పేర్లు తెలిసేమో కానీ జీవితం తెలియదు. ఒక భగత్ సింగ్ ఒకరోజు తన తల్లి అనారోగ్యం పాలైందని చెప్పి తిరిగి ఇంటికి వస్తే స్వాతంత్ర సమరయోధంలో ఉండి, చీ నాకు చెడబుట్టావురా నువ్వు, అంత భరతమాత శృంఖరాల మధ్య విలవిలలాడుతూ ఉంటే మంచాన పడ్డ ఈ తల్లి గురించి వస్తావా? వెళ్ళు, నడుం కట్టు, బయలుదేరు. భారతదేశం తల్లి భరతమాత కన్నీరు తుడుచు అని పంపించిన మాతృమూర్తి ఆ భగత్ సింగ్ యొక్క తల్లి. ఇవాళ ఎంతమంది తల్లులు తమ బిడ్డలు చేసే గొప్ప పనులను ప్రేరణ కలిగిస్తున్నారు చెప్పండి, ఎంతమంది తల్లులు ప్రేరణ కలిగిస్తున్నారు?
ఒక ఛత్రపతి శివాజీకి వాళ్ళ అమ్మ ఇచ్చిన ప్రేరణ, హిందూ స్త్రీ ధర్మాన్ని రక్షించు అని ఇచ్చిన ఒక సూక్తికి ఆ ఛత్రపతి శివాజీ, ఆ తల్లి నుంచి బయలుదేరిన సహృదయ స్త్రీమూర్తులందరినీ రక్షించుకోవాలని నడుంకట్టి వాళ్ళ హిందూ ధర్మాన్ని రక్షించిన యోధులలో ఛత్రపతి శివాజీ ఒక్కడని మనం చెప్పుకుంటున్నాం. ఆమె దుర్గాబాయి దేశముఖ పొణుకుంది, ఇంట్లో నిద్రపోతుంది, రేడియో ఆన్ చేసింది వాళ్ళ అమ్మ వచ్చి. అప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గాంధీజీ, జాతిపిత. ఏం మాట్లాడుతున్నాడంటే, స్వదేశీ విదేశీ వస్తు బహిష్కరణ అనే సబ్జెక్టు. విదేశీ వస్తు బహిష్కరణ అని చెప్తున్నాడు. పొణుకున్న శరీరం లేచి కూర్చుంది, నిద్రాణంలో ఉన్న మనసు మేల్కొంది, గాంధీజీ ఇచ్చిన మాటలకు మనసు ప్రేరణ కలిగింది, తక్షణమే కిందికి దిగింది, ఇంట్లో ఉన్నటువంటి విదేశీ వస్తువులన్నీ పోగు చేసింది, దొడ్లోకి తీసుకుపోయింది. అంటే బ్యాక్ డోర్ కల్లి చెట్లు పాదులు పెట్టుకునే ఏరియాలో కుప్పపోసింది, తగలబెట్టింది, నుంచోను చూస్తూ ఉంది. తండ్రి అప్పుడే ఇంట్లోకి వచ్చాడు, భార్యను అడిగాడు, పాప ఏది అని. దొడ్లో ఉంది నాయన, ఏదో వస్తువులన్నీ తగలబెడుతుందని చెప్పి. వెంటనే ఆయన సరసర నడుచుకుంటూ దొడ్లోకి వస్తే దుర్గాబాయి దేశముఖను అడుగుతాడు తండ్రి, ఏం చేస్తున్నావు అని. అంటే, నాన్న ఇప్పుడే నేను గాంధీజీ గారు జాతిపిత, మన ఫాదర్ ఈయన పిలుపునిచ్చాడు, విదేశీ వస్తు బహిష్కరణ అన్నాడు, అందుకే నాకు ప్రేరణ కలిగింది, ఈ విదేశీ వస్తువులను నేను వదిలేస్తున్నాను, అందుకే తగలబెట్టానంటే తండ్రి అప్పుడేమంటాడు చెప్పండి, మామూలుగా అయితే మీ ఇళ్లలో సిగ్గుందా గాడిద అంటే అంటాడు ఆ ముసలోడికి, ఏం తెలుసు అట్లా పడేస్తామా, ఇంకా కొనకుండా ఉండాలి కానీ ఉన్నయ్యని తగలబెట్టుకుంటామా, సిగ్గు లేకపోతే సరే అని తిట్టేవాడు. ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా, వెన్ను తట్టి సబాష్, ఒక జాతిపిత ఇచ్చిన పిలుపుకి నా బిడ్డ నా కూతురు ఇవాళ నడుం కట్టింది. అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్న వ్యక్తులలో నువ్వు కూడా ఒక దానివి కావాలి తల్లి అని 5 వేళ్లతో ఆ యొక్క చేతిని తల మీద నుమిరి ముందుకెళ్తాడు. తండ్రి నుమిరిన చేతులతో ఆ బిడ్డ అంటే హిందీ పఠనం చేస్తుంది, సంస్కృతం నేర్చుకుంటుంది, హిందీ ప్రచార సభల్లో పాల్గొంటుంది. ఎక్కడో ఒక ఢిల్లీ దగ్గర ఈమెని వాలంటీర్గా వేస్తారు ఆ సభకి, సేవకి. ఆమె గేటు దగ్గర కూర్చొని ఉంటుంది, ఎవరు ఇచ్చిపోతున్నారు, ఎవరు రావాలి, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ట్యాగ్ కట్టుకున్నోళ్లే రావాలి, వస్తున్నారు వెళ్తున్నారు. నెహ్రూ గారు వచ్చారు, ఆపింది, వెళ్ళటానికి వీల్లేదని చెప్పింది. పక్కనున్న వాళ్ళు, ఆయన నెహ్రూ గారు, ఆయన గొప్పవాడు, ఆయన ఆపుతావాను అంటే ఆయన ఆగండి, ఎందుకమ్మ ఆపావు అని అడుగుతాడు. ఇక్కడ నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి, ఎవరికైతే ఈ సభకు అర్హత కలిగిన ట్యాగ్ బ్యాడ్జీ ఉంటుందో వాళ్ళనే లోపలికి పంపించమన్నారు. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నా, మీపై మీ చొక్కాపై పువ్వు ఉంది కానీ ఆహ్వానం పలుకుతున్నటువంటి ట్యాగ్ లేదు, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అంటే ఆయన సబాష్ అని నీ పేరేంటి అని అడుగుతాడు. సరోజి చెప్తుంది దుర్గాబాయి దోషముఖ. వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ చూపించి, ఈ అమ్మాయి గురించి నాకు తెలియాలయ్యా, తల్లిదండ్రులు ఎవరని తెలుసుకొని సభకు వచ్చినప్పుడు కూడా అమ్మాయి గురించే చెబుతాడు ఆయన. ఏమనంటే, ఇటువంటి కార్యకర్తలు ఉంటే మన స్వతంత్రం సంపాదించడం చాలా సులువు, మాటపై నిలబడగలిగే దృఢ సంకల్పం కలిగిన ఈ తేజోమయ స్వరూపిణి ఏనాటికైనా భారతీయ చరిత్రలో గుర్తుండేటువంటి మహోన్నతమైన వ్యక్తి అవుతుంది అని చెప్తాడు. చూడండి ఎంత గొప్ప విషయము, ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత గొప్ప విషయం. దేశం కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలు పణంగా పెట్టారు. 3 నెలల్లో భగత్ సింగ్కి లెటర్ ఇచ్చారు, ఉరిదీయబోతున్నామని చెప్పి. రోజు తన సాధనలో ఉంటాడు, ఆయన ఒక లెటర్ రాసి మా నాన్నకి ఇవ్వండి అని చెబుతాడు. తండ్రికి ఏం లెటర్ రాశాడు తెలుసా, నాన్న ఒక చివరి గడియలో నేను ఇంటికి వచ్చాను, అమ్మ నన్ను అరిసి పంపించేసింది, నేను మళ్ళా మిమ్మల్ని తిరిగి చూస్తానో లేదో తెలియదు, నా తల్లి ఇచ్చిన ఆజ్ఞ మేరకు నా భరతమాతను నేను సంతృప్తిపరిచే పనిలో ఉన్నాను, నాకు మరణం డేటు ఫిక్స్ అయిబడింది, నిర్ణయించబడింది, నన్ను ఉరితీయిపోతున్నారు, మరి ఇటువంటి భరతమాతకు నన్ను నేను సమర్పించుకోగలిగే గొప్ప జన్మనిచ్చిన మీ ఇద్దరికి నా యొక్క పాదాభివందనాలు చెప్తున్నాను, మరలా జన్మంటూ ఉంటే మీకే పుట్టాలి నానా అని రాసి తండ్రికి లెటర్ పంపిస్తాడు. అది చదివిన తండ్రి కిషన్ సింగ్ ఆనందానుభూతులతో చివరిగా కుమారుణ్ణి చూడాలని వస్తాడు. రేపు తెల్లవారుజామున భగత్ సింగ్ను ఉరిదీయబోతున్నారు, సైనికుడు వస్తాడు, నాయనా రేపు ఉదయం నిన్ను ఉరిదీస్తున్నారు అంటాడు. ఎన్ని గంటలకి,
ఏదో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి పిలిచినట్టుగా పిలుస్తున్నట్టుగా ఎన్ని గంటలు కానీ చిద్విలాసమైన ముఖ వచ్చేస్తుతో అడుగుతాడు. మరణం ముందుందని తెలిసి కూడా నవ్వుతూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క మనోగతాల్లో భారతదేశంపై భారతావనిపై ఎంత ఆసక్తి ఆనందం ఒక తృప్తి ఉందో చెప్పండి. అప్పుడు ఆజాద్ అడుగుతాడు ఏమనంటే, మిమ్మల్ని నేను దప్పిస్తాను, మీ ముగ్గురు వర్గం ముగ్గురు ఉంటారు అక్కడ విడిపించడానికి అంటే ఆయన చెప్తాడు, నేను పారిపోయాడు ఒక భారతదేశ స్వాతంత్ర సమరజుడైన భగత్ సింగ్ పారిపోయాడనే వాంఛ ఉండకూడదు. ఎవరైనా నా జీవితం చదువుకుంటే ధీరుడై వీరుడై ఈ దేశ భరతమాత స్వాతంత్రానికి నన్ను సమర్పించుకున్నాడు అనే కీర్తి మిగలాలు, కానీ ఒక దొంగగా పారిపోయాడనే భావన ఎవరికీ కలగకూడదు. కాబట్టి నన్ను ఉరితీయండి అని తాడును ఒక ఉయ్యాలలాగా తీసుకొని మృత్యువుని ఆడించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి భగత్ సింగ్. చూడండి, దేశభక్తి నేర్పండి పిల్లలకి, దేశభక్తిని పెంచండి. ఆనాటి నాయకులు స్వాతంత్రం తెస్తే ఈనాటి నాయకులు అసెంబ్లీ అనే లోపల ఆడుతున్న ఆటలు ప్రజలు ఉమ్మి ఊసి అంత ప్రవర్తన చేస్తున్నారు. ముందోడా ఇప్పుడోడా రాబోయేవాడా ఎవడో నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుకునే మాటలు, లాంగ్వేజీ, వాళ్ళ భవిష్యత్తులు, వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత మాటలు, దూషణలు, భావితరాలకు వీళ్ళు అందించేది ఇదేనా నాయకులు? ఆనాటి నాయకులు భారతదేశం తెచ్చి భారతదేశాన్ని ఇలా అతికించిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళు తలకాయతో మాట్లాడట్లా, మనుషుల్లాగా మాట్లాడుకోవట్లా, ఓ కాల్కైగాళ్ళలాగా మాట్లాడుకుంటున్నారు, ఒక రాక్షసుల్లాగా మాట్లాడుకుంటున్నారు. కళ్ళు ఇంత లావం చేసి నోరు తీసుకుని బ్యా బ్యా అని అరుచుకుంటున్నారు. ఒక్కరన్నా మనం ఎన్నుకున్న నాయకులు ముందోళ్ళైనా ఇప్పుడోళ్ళైనా ప్రజా సంరక్షణార్థం పనిచేస్తున్నారా? లేదే. ఎక్కడ నువ్వు భవిష్యత్తు చెప్పండి, నీకు ఏ విధంగా ఉందో చెప్పండి నాకు. వీళ్ళు పదవీకాంక్షులై క్రాంతులై రక్షించుకోవడానికి వాళ్ళ ఓట్లు చూసుకుంటున్నారే కానీ ప్రజాకృతమైనటువంటి ఒక అద్భుతమైన జీవన శైలికి అనువైన రాజకీయ వ్యవస్థ దామని తలచే నాదుడెవరు చెప్పండి? లేరే. చాలా ముఖ్యం. కాబట్టి భారతదేశంపై భక్తి భావన పెంచండి పిల్లలకి. ఒక ఛత్రపతి శివాజీ వాళ్ళ తల్లి ఎంత నీట్గా చెప్పిందంటే భోంచేస్తున్నప్పుడు ప్రతిరోజు చెప్పుద్ది. ఇవాళ ఏ తల్లి పెట్టినా రే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, బాబాయ్ వాళ్ళ పిల్లలతో మాట్లాడద్దు, నువ్వు నానమ్మతో మాట్లాడేవంటే నీకు ఉంది, మాకు చేతగాక, నానమ్మకు మందులు నువ్వు ఎందుకు ఇచ్చావురా? పిల్లల్ని బెదిరిస్తున్నారు తల్లులు, తండ్రులు. నీకు మీ అమ్మ మీద కోపం ఉందేమో, నీకు మీ అన్న మీద కోపం ఉందో, కానీ నువ్వు కన్న బిడ్డలకి పెద్దనాన్ని పరిచయం చేయి, నానమ్మని సేవ చేయమని చెప్పు. ఆటోమేటిక్గా నీ పిల్లలు నీకు చేసుకునే భాగ్యం కలిగించుకో. నువ్వు ఏదైతే చేయొద్దంటున్నావో, నువ్వు ఏదైతే చేయొద్దంటున్నావో అది నీకు కూడా చేయరు. చిన్నప్పుడు చెప్పావు ఎవరికి పెట్టద్దు, ఎవరికి పెట్టద్దు, ఎవరికి పెట్టద్దు. వాడు స్కూల్లో ఎవరికి పెట్టలా, కాలేజీలో చెప్పావు ఎవరికైనా పెట్టావా, డబ్బులు ఇచ్చావా, నీకు ఉందే అన్నావు. పెళ్ళై నాకు చెప్పావు ఎవరికి పెట్టద్దు, మీ ఆవిడ కూడా సరిగ్గా ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టద్దు అన్నావు. వీడు ఇప్పుడు అదే ఆట వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద ప్రయోగం మొదలు పెట్టాడు. మీకు కూడా ఖర్చు పెట్టనమ్మా, భయపడమాకండి అన్నాడు. అలా టైం ఖర్చు పెట్టాడు, డబ్బు ఖర్చు పెట్టాడు, ఏది కాదు. వాళ్ళ నాన్న నొప్పులు రంటే అదే తగ్గుద్దులే పడుకో అంటాడు. మరి ఎట్లా? అరే పిల్లలకి విశాలమైన హృదయం భావాలు నేర్పండి. 10 మందికి పెట్టమని చెప్పండి, 10 మందిని రక్షించమని చెప్పండి, 10 మందితో ఉండమని చెప్పండి. తలుపులేసి గ్రిల్స్ వేసి బయటికి పోవద్దు, బయటికి పోవద్దు, బయటికి పోవద్దు. వాడి లోపల భావాలు బయటికి పోవు, వాడు బయటికి పోడు. వాడు ఒక సైకోలాగా తయారవుతాడు, ఈ లోపల దొరికిన ఫోన్ తీసుకుని ఆడుకుంటూ కూర్చుంటాడు. మాకు హైదరాబాద్లో ఈ సెల్ ఫోన్ సైకోలు ఎంతమంది ఉన్నారో, రోడ్డు దాటుతున్నా సరే దాని జుట్టే అడ్డం, దాని లోపల ఒకటి ఆ ఫోను, హార్న్ కొట్టినా కూడా పోరు. మొన్న మా సెంటర్ ఎదురుగా ఒకడు కారు దిగి ఒక అమ్మాయిని చంపక పెట్టి కొట్టాడు. బాధేసింది నాకు, చాలా బాధేసింది. ఎందుక అట కొట్టావన్న, అరగంట అయింది స్వామి దానికి హారణ కొడుతున్నా కానీ అది కదలట్లేదన్న. ఏం చేసిందన్న? ఆ పక్కనే ఉంది, ఇటు ఒక వెహికల్ పోతుంది, ఇటు చూసి నేను కూడా పోవచ్చు, అసలు చూద్దామని కొట్టి కొట్టి కొట్టి. ఏమంటే ఆ పిల్ల చచ్చిపోతే దానికన్నా తల్లి తండ్రి ఏమైపోతారండి? ఆ గాడిదకి సౌలభ్యం ఆరోగ్యం కోసం వాడుకోవాలి కానీ ఇలా అండి అని చెప్పి వాడు కుర్రోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొట్టాడు ఒక ఆడపిల్లని. ఆ పిల్ల కొట్టినందుకు బాధపడుతుంది కానీ నన్ను రక్షించాడని బాధపడట్లా. నేనైతే కట్టేసి కొట్టేదాన్ని అమ్మాయి అని చెప్పాను. సెంటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి రెండు మంచి మాటలు చెప్పి తప్పు లేదులే అమ్మ, ఆయన వాడు కొట్టకూడదులేని మళ్ళీ ఆ అమ్మాయికి దగ్గర చెప్పి ఏ గ్రిడ్జి పెంచుకోకుండా పంపించాను సావధానం. ఆలోచించండి, దేశభక్తి పెంచండి, గ్రామసేవ బింబించండి. ఎక్కడేది ఇవాళ గ్రామసేవలేవి ఎక్కడున్నాయండి? చదువు విద్యార్థి అంటే మార్కులు ర్యాంకులు ఫస్ట్ క్లాస్ ఏదో ఒక పేరుతో 1వ ర్యాంకు 3వ ర్యాంకు 6వ ర్యాంకు 8వ ర్యాంకు. మనకి సీరియల్ తక్కువ, ర్యాంకులు ఎక్కువ, సినిమా తక్కువ, ర్యాంకులు ఎక్కువ. ఇలా బొంద వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కునే ర్యాంకులు కూడా మనకు చూపిస్తారు టీవీలో. నిజమైన ర్యాంకు వచ్చినోడు ఎట్టుంటాడు తెలుసా? అలా ఉంటాడు.
చూడండి వాళ్ళ ఎంత అద్భుతంగా సాగుతున్నాయో జీవితాలు కొందరివి. మూడవది నేర్పిస్తున్నాడు, విద్యార్థులకు దీంతో పాటు మీరు నేర్పాల్సింది, విద్యార్థులు నేర్చుకోవాల్సింది దైవభక్తి. లాస్ట్ పాయింట్ 5 మినిట్స్. ఏమండి, దైవభక్తి పోతుందండి, దైవభక్తి పోతుంది. దేవుడు అనగానే కొబ్బరికాయ, పూలు, పళ్ళు, కుంకుమ, పసుపు, అగరబత్తిలు, హారతి, జై గురుదేవ్ అయిపోయింది. ఇక దేవుడు అంటే మొక్కు, ఎంట్రుకలు ఇయటం, నడవటం, మోకాళ్ళ మీద నడవటం, పాకటం, పొరలాలు దండటం, ఇది. మూడు, మా ఆయన్ని హుండీలో వేస్తాను కావాలంటే, మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ వస్తే దాన్ని ఎంట్రుకలు ఇప్పిస్తాను, నేను అనుకున్నోడిని పెళ్లి చేసుకుంటే వాడిని మోకాళ్ళ మీద నడిపిస్తాను. ఈ మొక్కులు వేదాల్లో శాస్త్రాల్లో లేనివన్నీ మొక్కుతున్నారు. ఏం జరుగుతుందండి? ప్రకృతి దైవం, దైవం ప్రకృతి, ఈ రెండిటిని ఆరాధించడం మర్చిపోయాడు. నిజంగా దేశభక్తి ఉన్నవాడు ఇప్పుడు స్వాతంత్రం గురించి పోరాడక్కర్లా. దైవభక్తి, దేశభక్తి రెండు అన్యోన్యమైనటువంటి భక్తే భారతదేశ భక్తి. అర్థమవుతుందా? దైవభక్తి, దేశభక్తి అన్యోన్యమైన భక్తే భారతదేశ భక్తి. ఇవాళ మీరు వృధా చేసే నీరు, మీరు వృధా చేసే కాలం, మీరు వృధా చేసే వస్తువులు, మీరు వృధా చేసేటువంటి పవర్, మాకు హైదరాబాద్లో వినాయక చవితి అని వస్తుంది. రాత్రిపూట వినాయకుడు పడుకున్నా కూడా ఆ బజారు మొత్తం ఫెడ్ లైట్లు వెలిగిస్తానే ఉంటారు. వినాయకుడు ఎప్పుడో నిద్రపోయాడు. దీనివల్ల ఎంత నష్టం, ఎలా నష్టం? ఒకడు బ్రష్ చేస్తూ ఉంటాడు, ట్యాప్ ఆన్ చేసి అరగంట అయింది, మధ్యలో కడుక్కోవడానికి ఒకసారి తీస్తుంటాడు. వాటర్ వేస్ట్. మా హైదరాబాద్లో మేము ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాం, సేవ్ ద సీడ్. ఎవరింట్లో ఏది తిన్నా విత్తనాలను దాచిపెట్టి భద్రాచలము, శ్రీశైలము ఎక్కడికో పోతుంటే బస్సు ఆపి లేదా కారు ఆపి ఆ విత్తనాలను మీరు చల్లండి అని మొదలుపెట్టారు. ప్రకృతి దైవం, దైవం. మీరు నదులకు పూజ చేస్తారు, సముద్రాలకు పూజ చేస్తారు, రాళ్లకు పూజ చేస్తారు, చెట్లకు పూజ చేస్తారు, చేయరా? చేయరా? నాగుపాము అని పుట్టకు పూజ చేస్తారు, రావి చెట్టు, మర్రి చెట్టు అని చెట్లకు పూజ చేస్తారు, నదీ స్నానమని కార్తీక మాస పుష్కరాలకు పోయి పూజలు చేస్తారు. భారతదేశంలో ఆధ్యాత్మికత అంటే ప్రకృతిని ఆరాధించడమే. మీరు రాళ్లను పట్టుకొని వాటేసుకొని దాని నిండా లీటర్ల లీటర్ల పాలు పారబోసి భక్తికి విరక్తి కలిగేటట్టు చేశారు. ఇవాళ హైదరాబాదులో ఎన్ని గురుకులాల్లో ఫుడ్ లేదో, ప్రభుత్వ స్కీములు వదులుద్దు కానీ పిల్లలకు చేరవు. అర్థమవుతుందా? అందుకే ఈ మధ్య మా గుళ్ళో నిన్న ఒక ఆయన వచ్చాడు, నేను అన్నపూర్ణమ్మ దేవాలయం కట్టా, బీహెచ్ఎల్ నుంచి వచ్చాడు, స్వామి నేను 108 కొబ్బరికాయలు కొడదామని మొక్కుకున్నానండి అన్నాడు. ఎందుకు మొక్కావన్నా, మాకొకటి ఒక ల్యాండ్ అనుకున్నాము, అది అయిపోతే కూడా అయిపోయిందండి నిన్న అన్నాడు. కొబ్బరికాయలు తెచ్చావా అన్న, తెచ్చాను అన్నాడు. ఒక పని చెబుతా వింటావా, నీకు ఇంకొక ల్యాండ్ కనుక్కునే యోగం కల్పిస్తాను. స్వామి చెప్పరు అన్నాడు. 108 కొబ్బరికాయలు ఇంటూ ఎంత అని అడిగా. 25 రూపాయలండి, పెద్ద పెద్దవి తెచ్చాను అన్నాడు. సరే, ఎంత అండి? 108 x 25 2756. అన్ని పుస్తకాలు తీసుకొచ్చి, అన్ని పుస్తకాలు తీసుకొని రా. డౌన్లో పూర్ పీపుల్ హాస్టల్ ఒకటి ఉంది, వాళ్ళు నన్ను మొన్న అడిగారు, గురుగారు స్కూల్ స్టార్ట్ అవుతుంది, వైట్ పేజెస్ లాంగ్ నోట్ బుక్ 200 కావాలి, మీ గుడిలో ఎవరిని ఇస్తారా అని నన్ను అడిగారు. మనం వెళ్దాం, ఈ పుస్తకాలు కొందాం, కొబ్బరికాయలు రిటర్న్ ఇద్దాం, ఆ పుస్తకాలు తీసుకుపోయి హాస్టల్లో బంచొద్దాం అని ఆయనతోనే కొబ్బరికాయలు రిటర్న్ ఇప్పించి, ఒక్క కొబ్బరికాయ కొట్టుకో, నీ నమ్మకం విశ్వాసం నేను తప్పు చేయకూడదు, తప్పు లేదు దా అని 107 డబ్బులతో పుస్తకాలు కొని హాస్టల్లో పంచిపిచ్చి తీసుకొచ్చానండి. ఆయన అన్నాడు, సార్ నేనన్నా నువ్వు మా గుళ్ళో కొబ్బరికాయ గడితే 2 జరుగుతాయి, కొబ్బరి చిప్పలతో లౌజ్ అన్న అవుద్ది, కొబ్బరి చిప్పలతో పచ్చడన్న అవుతుంది. కానీ ఇవాళ ఆ కొబ్బరి చిప్పుల విలువ ఎంతోమంది విద్యార్థుల చితిలో జ్ఞానాగ్నిని రగిల్చింది అని చెప్పాను. వాడు మళ్ళా చెప్పాడు, స్వామి ఇట్లాంటి అవకాశం మళ్ళా నాకు కల్పించరు ఎప్పుడన్నా ఉంటే అన్న. అందుకే మీకు చూస్తున్నా, దేవుడికి మొక్కాలి అనిపించినప్పుడు ఈ మొక్కులు మొక్కండి. మా అమ్మని మా నాన్నని 1 సంవత్సరం పాటు కోప్పడకుండా చూసుకుంటాను, మా భార్యని బాగా చూసుకుంటాను, 10 విద్యార్థులకు హెల్ప్ చేస్తాను, బ్లడ్ డొనేషన్ చేస్తాను అని మీ శివుడికి మొక్కండి, మీ ఈశ్వరుడికి మొక్కండి, మీ పరమేశ్వరుడికి మొక్కండి. మీరు మొక్కే ప్రతి మొక్కుకు ఒక జీవితం బాగుపడాలి. నువ్వు బాగుపడతాం కాదు, ఇంకొక జీవితం బాగుపడాలి. అర్థమవుతుందా అండి?
మీరు ఏ కాడికి ఏ మొక్కు మొక్కుతారంటే నా జీవితం బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. నేను చెప్పింది నువ్వు చేయి, చాలా అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. కాశీనగరానికి ఇద్దరు దొంగలు వెళ్ళారంట. ఇద్దరు దొంగలు దేనికి వెళ్తారు? దొంగలు మాట్లాడండి అబ్బా, దొంగతనం చేయడానికి వెళ్ళారు. చాలామంది భక్తులు వెళ్ళారు, అందరూ లైన్లో నుంచున్నారు. దేనికంటే గంగ నుంచి నీళ్లు తీసుకొని ఆ శివుడి పైన పోయటానికి. ఈ లోపల మంచి ఎండాకాలం, ఆ లైన్లో ఉన్న ఒక ముసలావిడ కళ్ళు తిరిగి డామ్ అని పడిపోయింది. కాశీకి లాస్ట్ స్టేజ్లోనే వెళ్తారు. నేనేమంటే ముందే బయలుదేరదామని చెబుతాను. అయి అవునా కదా చెప్పండి అమ్మా, భగవద్గీత చచ్చినోడికి వినిపించొద్దు, బ్రతకాలన్నోడికి వినిపించండి. అర్థమైందా? భగవద్గీత చచ్చిపోయినోడికి వినిపించొద్దు, బ్రతకాలన్న జీవిత గీతగా వినిపించండి. దాన్ని భగవద్గీత కరెక్ట్గా ఎత్తితే జీవితంలో ఎవడు ఎవడు మోసం చేయడు. గ్యారంటీ నాది, గ్యారంటీ నాది. లో భగవద్గీతని టెక్స్ట్ బుక్గా పెట్టి క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేశారు. ఈ దేశంలో భగవద్గీత ఇంట్లో లేదు, స్కూల్లో లేదు, కాలేజీలో లేదు, ఎక్కడా లేదు. మరి పిల్లలు పక్క అమ్మాయిని చూసి రేప్ చేయాలనిపించింది, ఎందుకు అనిపించదు చెప్పండి? ఎందుకు అనిపించదు? మన సంస్కృతి మన పిల్లలకు మనం అందిస్తే కదా, అందించట్లేదు కదా. ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్. పిల్లల్ని మీరు దయచేసి నిందలు వేయకండి. మీరు చేస్తున్న తప్పులు నేను చెప్తాను, సరి చేసుకోండి. పిల్లలు మనకంటే ఉత్తములుగా ఎదుగుతారు, మనకంటే బెస్ట్గా ఉంటారు, మనకంటే దేశానికి ఉపయోగపడతారు, మనకంటే ఆర్థికంగా ఎదుగుతారు. మీరు ఇవ్వవలసిన పాజిటివ్ ఎనర్జీ, మీరు ఇవ్వాల్సిన ఆధ్యాత్మిక శక్తి, మీరు ఇవ్వాల్సిన మనోబలం మీరు ఇవ్వట్లేదు ఇవాళ. ఆ ముసలి దాన్ని పడగానే ఎవడు నీళ్లు పోయట్లా, ఎందుకు? మళ్ళా కిందకు పోయి తేవాలి. ఎవరు చేస్తారు? దానికి ఏమో నీళ్లు నీళ్లు అంటుంది. ఆ దొంగలకి ఏం పని? శివుడి మీద ఏమైనా ప్రేమ పాడ? ఏం చేశారు? ఒక నీళ్లు పోస్తే అది లేచి కూర్చుంది. ఇంకోటి ఏం చేశాడు? ఆ చెంబులో నీళ్లు దానికి దాకాడు. ఇద్దరు మంచి పని చేశారండి, తెలుసో తెలియకో. ఈశ్వరుడు బయటకు వచ్చాడు, అంతా చూస్తున్నాడు. వీళ్ళిద్దరికే కటాక్షం ఇచ్చి వెళ్ళిపోయాడు. లైన్లో రా కృష్ణ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఎవడు కరుణించలా. భగవంతుడు కూడా మానవ సేవ చేస్తేనే ఇష్టపడతాడు. అందుకే వీలైనంతవరకు మీ ఇరుగు పొరుగుకి సేవ చేస్తూ ఉండండి. భక్తి అంటే మొక్కటం కాదు, కొబ్బరికాయలు కొడటం కాదు, గుండు కొడిచుకోవడం కాదు, నిలువు దోపిడీ చేయటం కాదు. తమ్ముడు దగ్గరదంతా కొల్లగొట్టి మీరు పోయి తిరుపతి ఉండి వేసొస్తే ఉపయోగం ఏముంది? మీరు వెయ్యాలనుకున్నది మీ ఊర్లో పంచండి, మీ ఊర్లో ఉపయోగించండి. మాకు తెలిసిన ఒక ఆయన 6 బంగారుపు రొయ్యలు వేసాడు తిరుపతి హుండీలో. దేనికి వేసావు అన్న? తెలియదేముంది గురుగారు, లాస్ట్ ఇయర్ నా రొయ్య పంట ఎంత వచ్చిందో తెలుసా? 6 బంగారుపు రొయ్యలు వేసానంటే మీకే అర్థం కావాలా అన్నాడు. మరి వస్తా వస్తా ఏం మొక్కు వచ్చావన్న? మళ్ళా 10 కావాలంటే నువ్వు ఎంత పండించాలో నువ్వే తెలుసుకొని చెప్పు వచ్చానన్నాడు. అంటే 6 నెక్స్ట్ ఇయర్ 10 ఇయ్యాలంటే నువ్వు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు అని. అంటే వెంకటేశ్వర స్వామి ఏమన్నా బ్రోకరా చెప్పండి? నాకు తెలియకూడదు బ్రోకర్ ఏమన్నా వెంకటేశ్వర స్వామి మీ వ్యాపారానికి? అదే 6 రొయ్యల కాస్టుని మీ ఊర్లో ఒక దేవాలయానికి, జీవ పోయిన దేవాలయానికి ఉపయోగించండి. రోజు నిత్యం నైవేద్యం పెట్టి ఒక బ్రాహ్మణుడికి వాడండి. లేదు ఫీజులు కట్టలేక ఖాళీగా ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఒక చోట ఒక గురువు గారికి ఫీజు కట్టండి. భగవంతుడు ఇంతకంటే బాగా చూస్తాడు మన. అందుకే దైవభక్తిని మార్చేసి స్వార్థభక్తిగా భయభక్తిగా మార్చుకున్న ప్రపంచం నుంచి బయటికి రండి. విద్యార్థులారా, ఇలాంటి వాటికి పడిపోమాకండి. నిన్న ఒకడు వచ్చాడు, ఇన్ని రాళ్ళు తీసుకుని వచ్చాడు మా సెంటర్కి. ఏందిరయ్య అన్న, ఏం తలా ఒకటి చెప్పారు, తలా ఒకటి చెప్పారు, పెట్టి పెట్టి 6 నుంచి ఎన్ని రాళ్ళు కొన్నాను అన్నాడు. ఈ రాళ్ల కాస్ట్ ఎంతరా అన్న? 6.5 లక్షలు అన్నాడండి. కనక పుష్టి రాగం దొరుకుద్దా అని వచ్చాడు నా దగ్గరికి. మరి ఎవడురా నువ్వు ఇన్ని రాళ్ళు పెట్టుకున్నా? ఏది పెడతా? ఏమో స్వామి, ఏది పెట్టుకున్నా మనసు స్థిరంగా ఉండడం లేదన్నాడు. నువ్వు స్థిరంగా ఉండే పని చేస్తే స్థిరంగా ఉంటుందా అని చెప్పాడు. వాడి అస్థిరమైన పనులన్నీ చేస్తున్నాడు. ఆ స్వామీజీ, ఈ స్వామీజీ, ఆ బాబా, అందరినీ టెస్ట్ చేసి పారేశాడు. వాడుకు తెలియని గురుగారు లేరు హైదరాబాద్లో. నాకన్నా తెలియదు, వాడికి అందరూ తెలుసు. మరి వాడు ఎంత అనుభవం అయిపోయాడో చూడండి. రాళ్ల పిచ్చి, జాతకాల పిచ్చి, మొక్కులు పిచ్చి, నాటు పిచ్చి. మానండి, దేశభక్తి పెంచండి, దైవభక్తి పెంచండి. దేవుడు భగవంతుడు వేదాల్లో పురాణాల్లో ఏం చెప్పాడో పని చేయండి. దయచేసి మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. దేహభక్తి, దైవభక్తి, దేశభక్తి పెంచుకోండి. మీరు ఏ దేశం వెళ్ళినా, ఎన్ని ఊరు రోజులున్నా, చివరికి తిరిగి దేశానికి రండి. మీ దేశానికి ఏదన్నా చేయండి, దయచేసి దయచేసి మీ దేశానికి ఏదన్నా చేయండి. నైజీరియాకి పోయాడు హైదరాబాద్ నుంచి ఒక ఆయన. నైజీరియాకి వెళ్ళి బాగా చదువుకొని వెళ్ళాడు. అక్కడ టెలికమ్యూనికేషన్ ఆఫ్ గవర్నమెంట్లో సీఈఓగా జాయిన్ అయ్యాడు. లక్షల జీవితం అండి. మరి ఎందుకు కలిగిందో, ఎందుకు ప్రవచనాలు విన్నాడంట. భారతదేశం వచ్చేసాడు. వచ్చి వాళ్ళ పాప ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయరు, అమ్మాయి పేరు ఏదో ఉంది. ఇద్దరూ కలిసి
ఒక మంచి పని మొదలుపెట్టారు. ఏమిటంటే ఆ పని అందరికీ ఉపయోగపరమైనటువంటి హైదరాబాదునే మనం బిజినెస్ క్యాప్చర్ చేయాలని ప్లాన్ చేశారు. నా సలహాలు తీసుకున్నారు. ఏమండి మీ గురించి ఎన్నో మిలెట్స్ అని అమృతాహారం అని మీరేదో ఇందులో నైపుణ్యం ఉందని ఏమిటి అని అడిగి మాట్లాడుకున్నాం. ఆయనకి ఇచ్చిన సూచనలతో ఆయన మొదలుపెట్టాడండి. ఎపిటైజ్ రోటీ, డైజెస్టివ్ రోటీ, లాక్జేటివ్ రోటీ. ఏమన్నా అర్థమైనాయా? ఎపిటైజ్ రోటీ అంటే ఆ రోటీ తింటే ఆకలేస్తుంది. డైజెస్టివ్ రోటీ డైజెషన్ అయిపోతుంది. లాక్జేటివ్ అంటే ఫ్రీ మోషన్ అవుతుంది. అలా డిఫరెంట్ నేమ్స్తో ఆయన హైదరాబాద్లో రోటీ కంపెనీ పెట్టి బోల్డ్ని తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ పేరు కూడా మేము అమ్ము మాస అని పెట్టించాం. అర్థమైందండి? ఫైవ్ స్టార్ హోటల్స్లో రోజుకి కొన్ని వేల రోటీలు ఇస్తున్నాడు. ఒక రోటీ 3 రూపాయలకి ఇస్తాడండి. జస్ట్ 3 రూపీస్ ప్యూర్ హోల్ వీట్ మిలెట్ రాగి జవార్ రోటీస్. ఆయన మిషన్ కాస్ట్ 8 లక్షలు. ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది, 4.5 లక్షలు లాభం సంపాదించేశాడు. ఇంకా 4 లక్షలు ఒక 15 రోజుల్లో సంపాదిస్తాడు. నేను ఎంటర్ అయ్యాను బిజినెస్లో కాదు సలహాల్లో. మొరింగా రోటీ, రొమటైట్ ఆర్థరైటిస్ రోటీ, మొరింగా వావిలా కలిపి రోటీ చేపించాను. ప్రోటీన్ డైట్ జిమ్ రోటీ అని పెట్టించా, దాంట్లో సోయా పౌడరు ఇట్లా అన్ని కలిపించి రోటీ పెట్టించా. లాక్జేటివ్ రోటీ వాము సునాముకి ఆకే చేపించాను. ఆకలి దానికి సంబంధించిన దానిమ్మ గింజల పొడి కలిపించాను. ఏమండి రకరకాల రోటీలతో ఒక చిన్న మిషన్ ఢిల్లీ నుంచి తెప్పించి 1 నెలలో 4.5 లక్షల లాభంతో సగం ఖర్చును బయటపడేసిన వ్యక్తి అండి ఈయన. విశ్వనాథ్ అయిన పేరు. అమ్మమ్మాస్ ప్రొడక్ట్ ఇన్ హైదరాబాద్ అలీఫ్ ఇండస్ట్రీ. మీరెవరైనా కర్నూలులో పెట్టుకోవాలి అనుకుంటే 15 రోజులు వచ్చి మాతో మీరు ఉంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఫార్ములా ఫ్రీగా ఇచ్చి నెల్లూరులో మీరు ఆ మిషన్ తెప్పించుకొని మీరు పెట్టి పక్కన కర్రీ పెట్టి 2 రొట్టెలు కర్రీ అంటే 50 రూపాయల చొప్పున రోజుకు 1000 మంది తినే భాగ్యం యోగ్యం నేను కలిగిస్తాను. ఆలోచించుకోండి ఎంత అద్భుతమైందో చూడండి. ఎంతమందికి అక్కడ బిజినెస్ సలహాలు ఇస్తున్నాను తెలుసా మేము? ఇవాళ మెహిదీపట్నం దగ్గర ఒక కుర్రవాడు మిలెట్ హోటల్ అని ఓపెన్ చేసి రోజుకి కౌంటర్ సేల్స్ 130,000 రూపాయలు తీస్తున్నాడండి. పిచ్చి జనం, వెర్రి జనం, ఆరోగ్య జనం, అనారోగ్య జనం ఎన్ని బడి తింటున్నారంటే వీళ్ళు తిడుతున్నారు వాడిని. ఎందుకు మూసావు నిన్న అని, ఒరే నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు, ఒకరోజు సెలవు కావాలంటే ఎవరన్నా పెంచుకో నన్ను పెట్టుకో అని చెబుతున్నారు. అర్థమవుతుందా? అంటే 130,000లో కనీసం 15% ప్రాఫిట్ ఉండదండి. హోటల్ జనరల్గా 50-50 అంటారు, మనం 20 అనుకుందాం. 130,000లో 20% అంటే ఎంత అండి? 26,000 రూపాయలు రోజుకి అతనికి ప్రాఫిట్. మీరు చూడాలనుకుంటున్నారా? నా అడ్రస్ తెలుసు, మన యూట్యూబ్లో ఉంటుంది, మన ఇంపాక్ట్ దాంట్లో ఉంటుంది. నన్ను కలవండి, వచ్చి అక్కడికి తీసుకుపోయి అక్కడ నేర్పించి చూపించి మీతో ఇక్కడ ఓపెన్ చేపించి వచ్చి మేము ఓపెన్ చేస్తాం. 10 మందికి దీని గురించి ప్రవర్తన ఇస్తాం. కావాలండి, ఏం కావాలో మీకు చెప్పండి. మీరు ఓపెనింగ్ పెట్టుకోండి, ఐ విల్ కమ్. డేట్ ముందు చెప్పండి. ఎప్పుడు ఇప్పుడు ఉన్నాను, కర్ణాటక వెళ్తున్నాను రేపు పొద్దున్న 5 గంటలకి యోగా క్యాంప్కి. మళ్ళీ నేను 28 సండే ఈవినింగ్కి వస్తాను. మళ్ళీ 5వ తారీఖు క్లాస్ మొదలు, అక్కడ ఒక 200 మందికి యోగా. ఎప్పుడు కూడా ఒక్క ఇంపాక్ట్ అన్న ఆర్గనైజేషన్ ద్వారా వల్లనే నేను బయటకు వచ్చి 4 గోడల్లో నేను చెప్పుకునే, నేను 4 దిక్కుల ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన ఘనత మా ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ మా గంపా నాగేశ్వరరావు గారికి నేను నిజంగా కృతజ్ఞతున్నై ఉంటాను, రుణపడి ఉంటాను. కాబట్టి ఈ యొక్క అమూల్యమైన సమయం కరెక్ట్గా 40 నిమిషాలు అయింది. ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మరొక ఇంపాక్ట్లో అద్భుతమైన అంశాలను అందించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన ఎన్నో అడుగులు ఉన్నాయి మా దగ్గర, వాటిని దృష్టిలో పెట్టుకొని కాంటాక్ట్లో ఉండి బై ఫోన్ ఏమండే అదేదో చెబుతారా, అట్లా కాదు, వచ్చి కలవ నిజంగా మీకు మంచి మార్గాలు చెప్తాను. కాబట్టి ఇటువంటి మంచి అవకాశం కలిగించిన ఇంపాక్ట్ కర్నూలు వాస్తవీయులు విద్యార్థులకు మీడియా మిత్రులు అందరికీ ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ. కర్నూల్ ఆఫీస్ బేరర్ సోమశెట్టి వెంకటరమయ్య గారు, గోరుంట్ల రమణ గారు, సురేష్ కుమార్ రెడ్డి గారు, టిఏవి ప్రకాష్ గారు, మరియు సాయి కృష్ణ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, శ్రీ శంకర డిగ్రీ కాలేజ్, శ్రీ శంకర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వివేక్ అకాడమీ, మహాలక్ష్మి కమ్యూనికేషన్స్, ఆల్ ది స్పాన్సర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లో 1, 2, 1, 2, 3. థ్యాంక్ యూ గురూజీ, అద్భుతంగా
కర్నూలును ఉత్తేజిత విధంగా మీ యొక్క ప్రసంగం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.